गौरा प्रगति चैनल प्रेक्षकुलकु स्वागतम। मनम डाक्टर एपी विठल गार रचिंचिना नेनु तेलुसुकुन्न काम्रेड सुंदरय्य अने पुस्तकं नुंडि प्रमुख कम्युनिस्ट नेता पुच्चलपल्लि सुंदरय्य गारी जीवित विशेषालु तेलुसुकुंटुन्नां कदा। मन क्रिंदटि एपिसोड्लो सुंदरय्य गारु ग्रामंलोनि स्त्रील समस्यल गुरिंचि चेसिन परिष्कारालु गुरिंचि तेलुसुकुन्नां कदा। ఈ రోజు ఎపిసోడ్లో దళితుల గురించి ఆయన చేసిన కార్యక్రమాలను తెలుసుకుందాం। మద్రాసులో అమీర్ హైదర్ ఖాన్ వికే నరసింహన్ అరెస్ట్ అయినట్లుగా వార్త వచ్చింది। 1932 లో కాంగ్రెస్ ఉద్యమంలో పాల్గొని జైలు నింపినందువల్న ప్రయోజనం లేదని తాను తన గ్రామంలో చేస్తున్నట్లు ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలని సంఘ నిర్మాణం లాంటివి చేపట్టాలని భావించి తన పరిచయాలను ఆ దిశగా మళ్ళించారు సుందరయ్య। ఏటుకూరి బలరామ రెడ్డి అని ఈయన బంధువు మంచి పలుకుబడిగల రైతు నాయకుడు। జైల్లో సుందరయ్యతో పరిచయం అయిన వ్యక్తిగత విప్లవకారులతో సంబంధాలతో ఉండేవాడు। అలాగే చుండి జగన్నాథం వాళ్ళు సుందరయ్యను ఆయన అనుచర బృందాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసేవారు। నేను మీ వాదనతో అంగీకరించను, మీరు స్థిమితంగా ఆలోచించండి, బాంబులు విసరవచ్చు, బ్యాంకులు లూటీ చేయవచ్చు, కానీ ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోక తప్పదు, ఇక కేసులు కోర్టులు మీరు ఆశించిన ప్రయోజనం నెరవేరదు, కొందరు వేరమరణం చెందారన్న సంతృప్తి కలగవచ్చునేమో గాని అనుకున్నది ఈ విధంగా సాధించలేము, ఇది మార్క్స్ చెప్పిన కమ్యూనిస్ట్ మార్గం కానే కాదు అని నచ్చ చెప్పే ప్రయత్నం చేసేవారు। కానీ వాళ్ళ పట్ల వ్యక్తిగతంగా సుందరయ్యకు ద్వేషం లేదు। అప్పట్లో మద్రాసులో గూటి బాంబు కేస్ జరిగింది। కొందరు ఈ తరహా విప్లవకారులు బాంబులు తీసుకువెళ్తుంటే పరిగెత్తడంలో కిందపడి బర్మాషెల్ కంపెనీ వద్ద ఆ బాంబులు పేలాయి, కొందరు అక్కడికక్కడే మరణించారు। ఆ బాంబు కేసులో ఈ ఏటుకూరి బలరామరెడ్డి కూడా ఉన్నారు। ఆయన గ్రామంలో ఉంటూనే తనకున్న పాత పరిచయాలను కలుపుకుంటూ యోజన బృంద కార్యకలాపాలను విస్తరించమని వారిని ప్రోత్సహిస్తూ తన వద్ద ఉన్న సాహిత్యం వారికి అందించి చదివిస్తూ తమ కార్యక్రమాలు కొనసాగించారు। ఆ రోజుల్లోనే సుందరయ్య కమ్యూనిస్ట్ మానిఫెస్టోను రాజ్యాంగ యంత్రము విప్లవము గ్రంథాలను తెలుగులోకి అనువదించారు। 1931 లో అమీర్ హైదర్ ఖాన్ తో వికే నరసింహన్ కూడా అరెస్ట్ అయినా ప్రభుత్వానికి జైలు అధికారుల ద్వారా ఏదో రాసిచ్చి బయటకొచ్చి వాళ్ళ మామగారి ఇంట్లోనే ఉండేవాడు। అమీర్ హైదర్ ఖాన్ ఒకర్ని రష్యా పంపాలనుకున్నాడని నరసింహన్ ద్వారా సుందరయ్యకు తెలిసింది। పైకం సమస్య లేదు, ఆయన అన్నను అడిగితే ఇస్తాడు। సుందరయ్య ఆయన బంధువు రష్యా వెళ్దామని డాక్టర్ దశరథరామిరెడ్డి వద్ద రష్యా నుండి వచ్చిన తరువాత తిరిగి ఇచ్చేటట్లుగా 1000 రూపాయలు అప్పు తీసుకొని వికే నరసింహన్ను కలిశారు। నరసింహన్ బొంబాయిలో ప్రొఫెసర్ మిశ్రాజీకి ఒక ఉత్తరం రాసిచ్చాడు। మిశ్రాజీని సుందరయ్య కలిశారు। ఆ మిశ్రాజీ సుందరయ్య వెళ్ళే సమయానికి అక్కడి యంగ్ వర్కర్స్ లీగ్ సభ్యులతో మాట్లాడుతున్నారు। ఆ మిశ్రాజీ సుందరయ్య వివరాన్ని తెలుసుకుని సుందరయ్య అడ్రస్ తెలుసుకొని రష్యా పర్యటన ఏర్పాట్ల అనంతరం కబురు చేస్తానని చెప్పి పంపివేశారు। అయితే ఆ తరువాత అంతర్జాతీయ పరిణామాల వలన సంబంధాలు తెగిపోయి సుందరయ్య రష్యా ప్రయాణం ఆగిపోయింది। తన గ్రామంలోనూ చుట్టుప్రక్కల తమ యోజన బృందం నిర్వహించే బహుముఖ కార్యక్రమాలు అలాగే వాటిని నిర్వహించే నిమిత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో తనకు పరిచయమైన విష్ణు అనే దళిత యువకుణ్ణి కూడా పిలిచారు। తనతో తన గ్రామంలో 2 సంవత్సరాలు ఉంచుకున్నారు।
ప్రధానంగా అప్పటికి చెప్పుకోదగిన కార్యక్రమాలు వ్యాపార కూలీ సంఘ నిర్మాణం. ఈ వ్యాపార కూలీల్లో అత్యధికులు దళితులు. సుందరయ్యకు అప్పటికే దళితులలో ఆ ప్రాంతంలో ప్రత్యేక అభిమానం ఉండేది. ఆ విధంగా వ్యాపార కూలీ సంఘ విస్తరణకు అది కొంత దోహదం చేసింది. ఈ ఉద్యమం కూలీ పెంచాలని పిచ్చికొలతలు పోవాలని సాగుతుండడంతో ప్రక్కన రాయనపాడు మొదలైన గ్రామాల నుండి వ్యాపార కూలీలు వచ్చి తమ తమ గ్రామాల్లో కూడా ఈ కూలీ సంఘాలు పెట్టాలని బలవంతం చేసేవారు. 1933 లో గాంధీజీ హరిజనోద్యమం సందర్భంగా చందాలు పోగు చేస్తూ నెల్లూరు వచ్చారు. సుందరయ్య యువజన దళానికి అప్పటికే పేరు పలుకుబడి ఉండటం వల్ల అక్కడి భూస్వాములు జస్టిస్ పార్టీ వారు గాంధీజీ సభను భగ్నం చేయాలని ప్రయత్నంలో ఉన్నారని ఆ సభ సజావుగా సాగేటట్లు తోడ్పడాలని నెల్లూరు కాంగ్రెస్ నాయకులు కలిసి సుందరయ్యను కోరారు. సుందరయ్య నేతృత్వంలో ఈ వాలంటీర్ దళం కృషి వలన గాంధీజీ సభ ఎలాంటి గందరగోళం లేకుండా ప్రశాంతంగా జరిగింది. అలాగే ఆ దగ్గరలోనే ఉన్న గన్నవరంలోనూ గాంధీజీ పర్యటన సందర్భంగా హరిజన దేవాలయ ప్రవేశము ఉంది. గ్రామ భూస్వాములు జస్టిస్ పార్టీ ఎలాగైనా ఈ ఆలయ ప్రవేశాన్ని అడ్డుకుని తీరాలని నిశ్చయించారు. సుందరయ్య యువజన దళం గాంధీజీ పర్యటనకు బాసటగా నిలిచింది. వీరికి తోడు అప్పటి నెల్లూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శేషారెడ్డి అనుచరులు కూడా చేరడంతో ప్రత్యర్థులు వెనక్కి తగ్గడం గాంధీజీ కార్యక్రమం సజావుగా జరిగింది. 1935లో సుందరయ్య ఏదో పని మీద మద్రాసులో ఉన్నప్పుడు నెహ్రూ గారి బహిరంగ సభ మెరీనా బీచ్లో జరిగింది. నెల్లూరు జిల్లాలో గాంధీజీ సభలను జయప్రదంగా నిర్వహించిన వాలంటీర్ దళనాయకునిగా సుందరయ్యను గూర్చి అక్కడ ఎవరో చెప్పారు. అది తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు వేలాది మంది ప్రజానికం పాల్గొనే నెహ్రూజీ సభ కూడా సక్రమంగా నిర్వహించేందుకు తోడ్పడవలసిందిగా సుందరయ్యను కోరారు. తన సోదరుడు రామచంద్రారెడ్డి ద్వారాను తన పరిచయాలు కొన్నిటి ఆధారంగాను దాదాపు 200 మంది వాలంటీర్లను సమీకరించి నెహ్రూజీ సభ సైతం సజావుగా జరిగేందుకు వాలంటీర్ పనికి సుందరయ్య నాయకత్వం వహించారు. సహజంగా గ్రామంలో వ్యవసాయ కూలీల్లో దళితులు ఎక్కువగా ఉంటారు. సుందరయ్య కార్యక్రమాల వలన ఆ దళితులు సుందరయ్య పట్ల ఎంతో అభిమానంగా ఉండేవారు. పైగా సత్యాగ్రహం, గాంధీజీ పర్యటన, జైలుకు వెళ్ళి రావడం ఇవన్నీ సుందరయ్యను ఒక విలక్షణ నాయకుణ్ణి చేశాయి. దానికి తోడు సుందరయ్య హరిజనోద్యమంలో భాగంగా సహపంక్తి భోజనాలు వంటివి ఏర్పాటు చేయడంతో గ్రామంలో చుట్టుప్రక్కల అగ్రవర్ణాల వారికి ఆగ్రహం కూడా కలిగింది. ఇలా అయితే దళితులు వచ్చి ఇకపై తమ బావిలో నీళ్లు తోడుకుంటారేమో అని అనుకుని తాము ఆ బావిలో నీళ్లు తోడుకోకపోయినా పర్వాలేదు, కానీ హరిజనులు వచ్చి మాత్రం నీళ్లు తోడుకోకూడదని అగ్రవర్ణాల వారు ఆ బావిలో మానవ మలం దిమ్మరించారు. సుందరయ్యతో పాటు యువజన బృందం ఆ బావిలో దిగి ఆ బావినంతా శుభ్రం చేసింది. ఈ చర్య సుందరయ్య ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసి అన్ని బావులలో నీళ్లు అందరూ వాడుకోవచ్చన్న అంగీకారం కుదిరింది. ఈరోజు ఎపిసోడ్లో వాలంటీర్ దళం నాయకుడిగా సుందరయ్య చేసిన విశిష్ట సేవల గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని అంశాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.